Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సైకిల్ ఎక్కిన వైసీపీ ఎమ్మెల్యే పోలీసుల ఉరుకులు పరుగులు. ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన తీరు టెంపుల్ సిటీలో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తొలి నుండి వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడు. వైఎస్ఆర్ పాదయాత్ర సమయం నుండి ప్రతి కీలక సమయంలోనూ ఆయన వెంటే ఉండేవారు. 2004లో వైఎస్ఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార సమయంలోనూ ఆయన వేదికపైనే ఉన్నారు. ఇక వైఎస్ఆర్ హయాంలో టీటీడీ చైర్మన్గా పనిచేశారు. ఆ సమయంలో దళిత గోవిందం, కళ్యాణ మస్తు వంటి వినూత్న కార్యక్రమాలు ప్రారంభించారు. వైఎస్ మరణం తర్వాత జగన్తోనే నిలిచారు. ఇక 2019 ఎన్నికల్లో గెలిచిన భూమన మంత్రి అవుతారని ప్రచారం సాగింది. కానీ జిల్లా సమీకరణాలతో సాధ్యపడలేదు. అయితే ఈసారి ఆయన కుమారుడు తిరుపతిలో రాజకీయంగా, పార్టీ పరంగా యాక్టివ్ అయ్యారు. ఎమ్మెల్యే భూమన 2 సార్లు కరోనా బారిన పడ్డారు. అయినా కరోనా సమయంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి చర్చల్లో నిలిచారు. పారిశుద్ధ్య పనులు చేయడం, కరోనా ఆసుపత్రిలోకి వెళ్లి వార్డుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడం చేశారు. ఇక కరోనాతో మరణించి అనాథ డెడ్ బాడీస్గా మిగిలిపోయిన వాటిని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలిసి మోశారు. వాటిని ఖననం, దహనం స్వయంగా చేశారు. ఇక రోడ్డు మీద గన్మ్యాన్ లేకుండా నడుచుకుంటూ వెళుతూ ఎవరు ఎమ్మెల్యే అని గుర్తించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అక్కడి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సైకిల్ పైన నగర వీధుల్లో తిరుగుతూ అన్నీ పర్యవేక్షిస్తున్నారు. ఇక తాజాగా ఎమ్మెల్యే భూమన టెంపుల్ సిటీలో మత్తు పదార్థాల నివారణకు నడుం కట్టారు. అందులో భాగంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో మత్తు పదార్థాలు అమ్ముతున్నారు, వినియోగిస్తున్నారనే అనుమానం ఉన్న చోటకు వెళ్ళి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆయన వెంట పోలీసులు పరుగులు తీస్తున్నారు. పోలీసులు చేయాల్సిన పనులు సైతం భూమన చేయడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఇక తిరుపతి ఎమ్మెల్యేగా తాజాగా సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ తిరుమల వచ్చిన సమయంలో ఆయనకు వేడుకలు పలికే వరకు ఆయనతోనే ఉన్నారు. అప్పటికే జస్టిస్ ఎన్వి రమణతో ఉన్న పరిచయం భూమనకు కలిసి వచ్చింది. ప్రస్తుతం టీటీడీ చైర్మన్ నియామకం కోసం జరుగుతున్న కసరత్తులో భూమన పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో భూమన స్థానంలో ఆయన తనయుడు అభినయ్ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అభినయ్ను సీఎం వద్దకు భూమన అనేక సార్లు తీసుకెళ్లారు. ఇప్పుడు టెంపుల్ సిటీలో స్థానిక ఎమ్మెల్యేగా భూమన కొత్త శైలి వైసీపీలోనూ హాట్ టాపిక్గా మారుతోంది.